Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ దమ్ము రఘురామకు లేదా? ఈటలతో పోల్చి నెటిజన్ల తూటాలు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా రెండు రాష్ట్రాల్లో రాజకీయాలను ప్రజలు గమనిస్తుంటారు. రాజకీయ పరిస్థితులను, పరిణామాలను బేరేజ్ వేసుకుంటారు. ఏపీ తెలంగాణలో ఒకే విధమైన రాజకీయ పరిణామాలు సంభవించినప్పుడు మరింత ఆసక్తి నెలకొంటుంది. తెలంగాణలో మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్ను కేసీఆర్ బర్తరఫ్ చేశారు. ఆయన తన ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ పదవికి కూడా రాజీనామా చేశారు. అదే సమయంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పరిస్థితి కూడా ఇందుకు భిన్నం కాదు. ఈటల రాజేందర్కు కేసీఆర్కు మధ్య గ్యాప్ రావడంతో ఆయన మంత్రి పదవి నుంచి తొలగించారు. దీంతో ఈటల రాజేందర్ తనకు కేసీఆర్ ఇచ్చిన బీ ఫారం అవసరం లేదని ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కానీ అదే సమయంలో రఘురామకృష్ణంరాజుది కూడా అదే పరిస్థితి. దాదాపు ఏడాది కాలం పైనుంచి రఘురామకృష్ణంరాజుకు పార్టీ అధినేత జగన్కు మధ్య గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీలు రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేశారు కూడా. అయితే దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక రకంగా రఘురామకృష్ణంరాజును వైసీపీ నేతలు సోషల్ బాయ్కాట్ చేశారు. దీంతో ఆయన మరింత రెచ్చిపోయారు. జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ సిబిఐ కోర్టును ఆశ్రయించారు. తరచూ పార్టీ అధినేత ఆయన తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు చేస్తూ రఘురామకృష్ణంరాజు చికాకు పుట్టించారు. దీంతో ఆయనపై ప్రభుత్వం రాజద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కానీ రఘురామకృష్ణంరాజుకు నిజంగా వ్యక్తిగత ఇమేజ్ ఉంటే ఈటల రాజేందర్ తరహాలో రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ వినిపిస్తోంది. పార్టీ అధినేత పక్కన పెట్టినా ఇంకా బీ ఫారం ఇచ్చిన పార్టీలో కొనసాగడమేంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎంపీగా ఉంటూ ఆ పార్టీ అధినేతపై విమర్శలు చేయడం, కేసులు వేయడమేంటన్న కామెంట్స్ వినబడుతున్నాయి. రఘురామకృష్ణంరాజుకు ధైర్యం ఉంటే ఈటల రాజేందర్లాగా రాజీనామా చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ అంశం ఒకటే వైరల్ అవుతోంది.